తీసుకున్నా. హలో, నమస్కారం. నమస్తే అండి, మీ పేరే ఎక్కడి నుంచి? నా పేరు వేముల రాజన్న, ధర్మపురి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే రాజన్న గారు, మీ సందేహం ఏంటో గురుగారు అడగండి. మా ఇంట్లో రాతి విగ్రహాలు ఒక 5 ఇంచులై 10 ఇంచులై ఉన్నాయి. వాటికి అవి అంత పెద్దవి ఇంట్లో ఉండి పూజ చేసుకోవాలని కొంతమంది గురువులు చెప్తున్నారు. అవి ఉంచుకోవచ్చా, ఇంట్లో ఉంచుకోరాదు? మీకు ఎలా వచ్చినాయి స్వామి అవి, మీకు ఆ విగ్రహాలు? మా పూర్వీకులు వాళ్ళకు వాళ్ళు తీసుకొచ్చిర్రా, మరి ఎట్లా వచ్చినాయో తెలియదు. అవి ఇంట్లో పెట్టిండ్రు, వాటికి పూజలు చేసుకుంటే అట్లనే ఉన్నాయి. అవి పూజలు చేస్తున్నారా? అవి అట్లనే వస్తున్నది. మీరు నిరంతరము ఆ పూజ చేస్తున్నారు అంటే మీ ఇల్లే ఒక దేవాలయం అయిపోయింది కదా. ఆ లెక్కలనే ఉన్నది, కానీ అవి ఇంట్లో ఉండరాదు. ఇంట్లో ఒక రూమ్ కేటాయించారు. అంటే ఒక ఒక ప్రత్యేకమైన గది ఉన్నప్పుడు దానికేమీ తప్పు లేదు. అంటే మరి చాలా నిష్ట మనం పాటించాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి నిష్టని మనం లేనప్పుడు ఆలయంలో ఉండాలి. కానీ ఇప్పుడు ఏ ఆలయం కూడా అక్కడ ఉన్న విగ్రహాలను అర్చమూర్తులకే వారు సేవ చేయడానికి ఉన్న జనాలు లేరు, పురోహిత వర్గం లేదు. కావున మీకేదో పూర్వ జన్మ సుకృతమో లేకపోతే మీ పూర్వీకులు చేసిన తపస్ఫలమో ఆ రూపంలో వచ్చాయి. కాబట్టి దాన్ని మీరు ఆ యొక్క పారంపర్యమైన పనిని మీరు దాన్ని ముందుకు సాగించడమే మంచిది. మీరు తీయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే అది ఎందుకు తీయకూడదు అనేది కూడా, ఎందుకంటే మామూలుగా ఇప్పుడు గుళ్ళో అంటే సమయానుపాలంగా ఉదయం లేచినప్పటి నుంచి తోమాల సేవ నియమాలు మీరు పాటించవచ్చు. ఇప్పుడు వాళ్ళ పూర్వీకులు, ఇప్పుడు ఒక పూర్వీకులు ఒక శాసనం చేశారు అనుకోండి, ఆ శాసనం నువ్వు కంటిన్యూ చేయాలి కదా. కష్టం అంటారు దాన్ని, ఆ కష్టాన్ని నువ్వు ఫాలో కావాలి కదా. అప్పుడేంటి, వారు ఒక నీకు ఒక భాగ్యం ఇవ్వడానికి చేశారు, అదొక ఆస్తే కదా. ఆ ఆస్తిని మనం ఎలా ఉపయోగించాలో వారు ఇచ్చిన వారి యొక్క పద్ధతులను కూడా మనం ఫాలో అవ్వడం మన బాధ్యత కదా. ఆ దృష్టిలో చూసినప్పుడు అప్పుడు కొన్ని నియమ నిష్టల్ని ఫాలో అయి చేయాలి, అదే చెప్పాలి. ఫాలో అవ్వాలి, ఫాలో కాకుండా మనం చేయకూడదు. ఎవరని చెప్తే వారు చెప్తుండొచ్చు కాక. మరి దీంట్లో రెండు వర్గాలు చెప్తారు. సపోజ్ అక్కడ ఉన్న ఆ విగ్రహ స్వరూపాలు ఒక మతానికి సంబంధించిన, అంటే శైవము వైష్ణవం ఉందనుకోండి, వీరికి వారికి అగ్రహిస్తుంటే ఉంటే అలా చెప్తారు. అంటే నేను మామూలుగా నాకు తెలిసినప్పుడు, నాకు ఊహ తెలిసినప్పుడు నేను విన్నది, మా ఇంట్లో విగ్రహాలు ఉండేవి. అంటే ఒక పంతులు గారి ఇంటికి వచ్చినప్పుడు అంటే వాటికి ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము రకరకాల సేవలు ఉంటాయి తల్లి. వాళ్ళని నిద్ర లేపుతాము, పడుకోబెడతాము, సాయంత్రం అయిన తర్వాత స్వామి అలిగినప్పుడు బుజ్జగించడము, ఇవన్నీ ఉంటాయి. షోడశోపచార నియమాలన్నీ ఉంటాయి, అవి చేస్తాం కాబట్టి శాంతి ఇస్తారు, అవి చేయకపోతే విగ్రహాలు రోధిస్తాయి అని నేను విన్నాను అన్నారు కదా. ఫలం పుష్పం తోయం, నీ భావన ముఖ్యం అక్కడ. అక్కడ ఏంటంటే మనము అపచారం చేయకూడదు, కానీ నీ భావంలో ఆ స్వామి అక్కడ ఉన్నాడు అనుకోని నువ్వు భావనలో చూసావనుకోండి, తప్పులేదు కదా. కాబట్టి అక్కడ వచ్చి నేను అనేది ఏంటంటే, ఎప్పటి నుంచో కొన్ని తరాల నుంచి వచ్చిన నిధి, మీకు దొరికిన నిధిని ఎందుకు మనం వదులుకోవాలంటాను. అంతవరకే దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, ఇంకొంచెం బాగా చేయండి అట్లని చెప్పి. ఈ యొక్క గృహమే ఆలయం అంత గొప్ప ప్రపత్తి రాకపోవచ్చు. మీరు అన్నట్టు షోడశ ఉపచారాలు, ఆ స్వామికి నిత్య నైవేద్య ధూప దీప ఇత్యాది విషయాలు ఉండవచ్చు కాక. కానీ అక్కడ స్వామి మీ గురించి వచ్చినారు, వచ్చినప్పుడు ఇంత నీలో పాలో ఇవ్వలేని స్థితిలో ఉన్నారా? కాబట్టి ఆ దృష్టిలో చూడండి, భగవత్ కృప ఉంది అనే దృష్టిలో చూడండి. అంటే మనకు తోచిన విధంగా మనస్ఫూర్తిగా చేస్తే అది ఏదైనా భగవంతుడికి చేరుతుంది. అయితే అక్కడ మనస్సు లోపల చులకన భావంతో చేయొద్దు. అది అక్కడ ఉన్నది పరమాత్మ సౌలభ్య రూపంలో మన ఇంటికే వచ్చినాడనే భావనలో చూడండి. ఓకే, చూసారుగా రాజన్న గారు, అంటే అది మీ వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి ఆ నిధిని వదులుకోకండి. ఇంకా ఇంకా భగవంతుని మీలో, అంటే నేను ఎంతవరకు దగ్గరికి చేరగలుగుతానా భగవంతుని అన్న ప్రార్థనతో మీరు చేయగలిగితే మీ ఇల్లే ఒక చిన్నపాటి దేవాలయం అవుతుందని గురుగారు చాలా చక్కగా తెలిసారు. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా ఇక పక్కన పెట్టి రోజు నిత్య ద్వీప ధూప నైవేద్యాలు మీరు పెడుతూ ఉండండి. ఓకేనా? మరొక